జగిత్యాల జిల్లా మాండ్యంపల్లిలో బీజేపీ ఎంపీటీసీ వనిత రాజిరెడ్డి దంపతులు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లాలకు మంచినీళ్లు విడుదల చేయడంతో పాటు గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్ష చేస్తామన్నారు. పైప్ లైన్ వేసిరు, నల్లాలు వేసిరు, కాకపోతే అవి ఇంతవరకు ప్రారంభించడం లేదు. అలాగే శ్మశాన వాటిగా శ్మశాన వాటి కట్టిరు, కాంపోస్టెడ్ కట్టిరు, వాటిని ప్రారంభించడం లేదు. నిరుపయోగంగా ఉండి అవి ఖరాబే పరిస్థితిలో ఉన్నవి. ప్రధాన సమస్య గత 3 సంవత్సరాల నుంచి ఊళ్ళో 70 పోల్ అవసరం ఉండి, లూజ్ లైన్లు అవసరం ఉంటే నిధులు ఉండి కూడా ఆ పోళ్లకు డబ్బులు కట్టక అధికారులు పోల్లేక ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నవి. ప్రధానంగా వచ్చే నెల ఫస్ట్కి వెళ్ళి బీరప్ప యాదవులకు, ముఖ్యంగా బీరప్ప దేవాలయానికి సంబంధించిన పండుగ ఉన్నది. వాళ్ళకి అక్కడ ఊరు అవతల ఉన్నది. దాదాపు వాళ్ళకి నీటి సరఫరా కానీ, విద్యుత్ సరఫరా కానీ ఏది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు స్వయాన ఎమ్మెల్యేకి మొర పెట్టుకున్నా కూడా ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పిన, అధికారులకు చెప్పి 20 రోజులైనా, ఈ రోజు వరకు పట్టించుకోకపోవడం వల్ల మేమైనా కనీసం ఈ నిరాదీక్ష కూర్చుంటుంది. దీంతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు నిరాదీక్ష చేయడం జరుగుతుంది. నిధులు ఉండి ఈ పని జాప్యం జరుగుతున్నది. నిధుల కొరత లేదు, డబ్బులు ఉండే జాప్యం జరుగుతుంది. ఈ దేవాలయాలకు కరెంటు ఒక బీరప్పనే కాకుండా మడేలయ కానీ, శివాలయం కానీ, ఎల్లమ్మ కానీ, ఇవన్నీ దేవాలయాలకు కూడా కరెంటు అన్నిటికీ సప్లై కావాలి.